ఇద్దరి పోరులో ధీటుగా నిలబడేదెవరు? ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు నియోజకవర్గంలో అతిగా జోక్యం చేసుకుంటున్నారనే విమర్శలు, మరోవైపు గ్రూప్ రాజకీయాలు అన్ని అతన్ని వెంటాడుతున్నాయి. ఇంతకీ ఆ నియోజకవర్గం మరేదో కాదు ఆమదాల వలస. సిట్టింగ్ ఎమ్మెల్యే స్పీకర్ గా బాధ్యతలు వహిస్తున్న తమ్మినేని నియోజకవర్గం, మరోవైపు కూటమిలో అభ్యర్థి కూన రవికుమార్ మేనమామకు పోటీగా ప్రజల్లో దూకుడు పెంచారు. ఎవరికి వారే పోటీలో తగ్గేదేలే అంటున్నారు. మరి కుటుంబ పోరుతో ఆమదాల వలసలో అధికారం ఎవరిది? ఆవదాల వలస నియోజకవర్గ రాజకీయాలపై ప్రజాభిప్రాయాన్ని ఒకసారి చూద్దాం. కందూరు మండలం రామదాసుపురం అండి, మరి ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గం. అయితే ఇక్కడ ఉన్న ఇక్కడ టీడీపీ తరఫున కోన రవికుమార్ గారు నిలబడుతున్నారు. దాంతోపాటు ఇంతకుముందు ఎమ్మెల్యేగా సీతారాం గారు కూడా ఉన్నారు. అయితే సీతారాం గారు చేసిన అభివృద్ధి ఏం లేదు, నెక్స్ట్ ఆయన చేసే పథకాలు కానీ ఎవరికి లైక్ లేదు. నెక్స్ట్ ఈసారి రవికుమార్ గారు ఇక్కడ మా నియోజకవర్గంలో భారీ మెజార్టీ వస్తారని బాగా అనుకుంటున్నాం. మేము కూడా రవికుమార్ గారికి ఎక్కువ సపోర్ట్, ఎందుకంటే ఫస్ట్ టైం రవికుమార్ గారు మన ఎమ్మెల్యే అయ్యేటప్పుడు అభివృద్ధి విధంగా కానీ నెక్స్ట్ అంశం కానీ బాగానే ప్రజలకు అందించారు. ఒక్క అవకాశం అని చెప్పేసి ఇక్కడ మన శాసనసభాపతి సీతారాం గారికి ఒక అవకాశం ఇవ్వడం వల్ల ఆ ఒక్క అవకాశంతోనే మమ్మల్ని నా నియోజకవర్గం మొత్తం డెవలప్మెంట్నే క్లోజ్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు రవికుమార్ గారు వస్తే ఒకటి అలాగే డెవలప్మెంట్ ఆశపడుతున్నాం. ఈసారి రవికుమార్ గారిని భారీ మెజార్టీగా గెలిపించుకుంటాం. రవికుమార్ గారికి అత్యధిక మెజార్టీ వస్తుంది, అందరం సపోర్ట్గా ఉంటామని ఆలోచిస్తున్నాం. ఈసారి రవికుమార్ గారికి అందరం సపోర్ట్ చేస్తాం, ఓట్ చేస్తాం. స్పీకర్ గారు బాగానే అభివృద్ధి చేశారు. మన పొందూరులో డిగ్రీ కాలేజ్ అయితేనేమి, జ్యోతిపూర్ రెసిడెన్షియల్ స్కూల్ అయితేనేమి, అలాగే పవరంలోని బుద్ధి మండలంలోని సర్భుజుల్లో మన పొందూరులో మనం తెలుసుకున్నట్టు ఏంటంటే ప్రతి వీధుల్లో కూడా సాధ్యమైనంత వరకు అన్ని రోడ్లు కూడా కంప్లీట్ అయిపోయాయి. ఒకటో రెండు తప్ప మిగతా అన్ని బాగా రోడ్లు కూడా సిసి రోడ్లు అంటే ముందు డిగ్రీ కాలేజ్ అయితేనేమి, జ్యోతిపూర్ స్కూల్ అయితేనేమి, సర్భుజులే ప్రోగ్రామ్ కాలేజీలు ప్రతి మా నియోజకవర్గంలో అన్ని రోడ్లు కూడా సాధ్యమైనంత వరకు మేము చేశారు. బాగానే డెవలప్మెంట్ చేశారు ఆయన. ప్రజలు మరి ఈ విధంగా అభివృద్ధి చేసేటప్పుడు మరి ఇంకెవరికండి పట్టం కడతారు? గడప గడపకు పూర్తిగా నాకు తెలిసే రాష్ట్రం మొత్తం మీద ఏ శాసనసభ్యులు కూడా స్పీకర్ పదవులో ఉండి ప్రతి ఇంటికి వెళ్ళి ఒక 10 నిమిషాలు బ్యాట్ వేస్తూ అమ్మ నీ కేరీర్ ప్రభుత్వంలో లబ్ధి చేకూరుతుంది చేరింది అనేటువంటిది స్టేట్లో ఈయన ఫస్ట్ ఆ విధంగా తిరగడం ఫస్ట్ ఈయన కావడానికైతే నాకు తెలిసి ఫస్ట్ ప్లేస్ ఉంటారని నేను అనుకుంటున్నాను. మరి అభివృద్ధి కార్యక్రమంలో ఈయన గురించి మరి ఏ శాసనసభ్యుడు చేయలేదని నా ఆలోచన. ఈయన ఈ 5 సంవత్సరాలు అవినీతి అంటూ ఏం జరగలేదు. అందుకు మరి నెక్స్ట్ ఈ సీతారాం గారికి అనుకుంటారని నా ఆలోచన, నా అభిప్రాయం కూడా. ప్రజా సంక్షేమం అంటే దేశం మొత్తం మీద గుర్తుకొచ్చేది ఆంధ్రప్రదేశ్, అందులోనూ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. అలాగే ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గం అంటే గుర్తొచ్చేది తమ్మినేని సీతారాం గారు. వారు ఈ 5 ఏళ్ళు చేసినటువంటి అభివృద్ధి, మరి సంక్షేమం కావచ్చు, రోడ్డు విస్తరణ కావచ్చు, అలాగే భవనాలు మంజూరు కావచ్చు, నాడు నేడు కావచ్చు, జలజల మిషన్ కావచ్చు, ఏదైనా సరే ఈ 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గం అభివృద్ధి చెందిందని నేను భావిస్తున్నాను. వచ్చే 5 ఏళ్లలో కూడా మరింతగా అభివృద్ధి ముందుకు తీసుకుపోతుందని నేను వైసీపీని నమ్ముతున్నాను. ఆమదాల వలస నియోజకవర్గంకి వచ్చేసరికి టోటల్గా కూడా మరి మాకు ఆమదాల వలస కానిస్టేబుల్కి సంబంధించి తమ్మినేని సీతారాం గారు ఎమ్మెల్యే, అలాగే స్పీకరు
మరి ఆంధ్రవలస కాన్స్టిట్యూన్సీలో అభివృద్ధి పరంగా చూసుకుంటే నాలుగు మండలాల్లో కూడా చక్కనైనటువంటి అభివృద్ధి, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి స్కూల్స్ విషయంలో కావచ్చు, లేదు అనుకున్న ఉన్నటువంటి సంక్షేమ విషయం కావచ్చు కూడా డైరెక్ట్గా ప్రజలకి నేరుగా చేరువ చేస్తున్నటువంటి పరిస్థితి. అనునిత్యం కూడా గడప గడపకు వెళ్తూ ప్రజల సంక్షేమాన్ని చూస్తున్నటువంటి నాయకుడిగా మాకు మరి తమ్మినేని సీతారాం గారి తాలూకా పాలన బాగుందనిపిస్తుంది. మరి అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కరీడు జగన్మోహన్ రెడ్డి కూడా చక్కనైనటువంటి పరిపాలన అందిస్తున్నారు. ఆ దిశగా మళ్ళీ ఈసారి కూడా వైసీపీ ప్రభుత్వం అటు వ్యాపారులకు కానీ ఎవరికి కానీ ఇబ్బంది పెట్టకుండా వైసీపీ ప్రభుత్వం పాలన సాగిస్తుంది. ఈరోజు వరకు కూడా గత ప్రభుత్వాలతో చూసుకున్నట్లయితే పన్నుల భారం ఎక్కువగా ఉండేది, ఈరోజు అధికారుల ఒత్తిళ్లు కూడా లేకుండా ఉన్నాయి. ఆవుదాల వలస నియోజకవర్గ రాజకీయాలపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, తిక్కలు రాజకీయ చిత్ర విచిత్రాలకు పెట్టింది పేరు. దానిలో ఆంధ్రస నియోజకవర్గం అంటే ఒక కుటుంబ సభ్యుల్లో హోరాహోరీగా సాగుతున్నటువంటి నియోజకవర్గం. ఒకే కుటుంబంలో ఉన్నటువంటి మేనమమ్మ అల్లుళ్ళ పోటీతో పట్ట ఇప్పుడు నియోజకవర్గం మాత్రం చిత్ర విచిత్రాలకు నిలబడి ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఆంధ్రస నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తమ్మినేని సీతారాం ప్రస్తుత స్పీకర్ గా కొనసాగుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో టీడీపీ సంబంధించి కోడ రవికుమార్ గారు, ఈయన కూడా గతంలో ఉన్నప్పుడు విప్ గా కాదు, అలాగే పార్లమెంటరీ సభ్యుడుగా, అలాగే జిల్లా పార్టీ అధ్యక్షుడు కూడా ఉన్న నేపథ్యంలో కూడా ఆయన కూడా ధీటుగా వైసీపీని ఎదుర్కొనేందుకు తనదైన శైలిలో ముందుకు సాగుతూ వస్తున్న పరిస్థితి అయితే నడుపుంది. మరోపక్క ఏదైతే వైసీపీకి సంబంధించి తమ్మినేని సీతారాం ఒక పక్క కుటుంబ రాజకీయాలు చేస్తూ కూడా తన ఈ కుటుంబ సభ్యులు ఎవరైతే భార్య వాణి అవితం చదవచ్చు, అలాగే కుమారుడు తర్వాత చిరంజీవి నాగు ఇరువురు కూడా ఇదిగో నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్క అంశంలో కూడా వాళ్ళే ముందుగా ఉంటూ కూడా ప్రజల్లో కూడా ఒక వ్యతిరేకమైన భావాలు అయితే మాత్రం పూర్తిగా ఉన్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి తమ్మినేని సీతారామకు సంబంధించి ఎక్కువ కాళింగ సామ్రాజ్యం ఉన్నటువంటి కాళింగ నేతలు ఎక్కువగా కూడా ఆ యొక్క నియోజకవర్గానికి కీలకం అని చెప్పుకోవచ్చు. అయితే దీనికి కూడా సంబంధించి ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంలో తమ్మినేని సీతారాం వ్యవహార శైలి కూడా కాళింగ సామ్రాజ్య వర్గీయులు ఎవరైతే ఒక పక్క చెందుతాడు రవికుమార్ అవ్వచ్చు, అలాగే సువారి గాంధీ అవ్వచ్చు, కోటా బ్రదర్స్ అయితే వ్యతిరేకంగా కూడా పవనాలు వీస్తూ కూడా ఆయనకు వ్యతిరేకంగా కూడా ఒక రాజకీయ గ్రూప్ రాజకీయాలు చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఈ యొక్క గ్రూప్ రాజకీయాలు చేస్తూ ఆయన వ్యవహార శైలి పూర్తిగా కూడా ఎవరికి నచ్చే పరిస్థితి అయితే పూర్తిగా లేదు. అలాగే టీడీపీ సంబంధించి కూడా రవికుమార్ చూసుకుంటే మాత్రం ప్రతి ఒక్క అంశంలో కూడా ధీటుగా సమాధానం చెప్తూ కూడా అధికారులు భయపెడుతున్నారని చెప్పేసి మాత్రం ప్రజల్లో ఒకైతే మాత్రం ఒక బ్యాడ్ టాక్ మాత్రం ఆయనలో వినిపిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయినప్పుడు కూడా అధికారులు ఏదైనా పని చేయకపోతే మాత్రం ఖచ్చితంగా వారిని ఎదుర్కొనేందుకు తనదైన శైలిలో ఒక బూత్ పురాయను కానీ లేదంటే డైరెక్ట్ గా అటాక్ చేస్తూ కూడా ఆయన్ని దురిసిగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి కూడా అధికారులు అయితే మాత్రం ఒక పబ్లిక్ టాక్ గా నడుస్తుంది. అయితే ఒక పక్క మేనమామ తమ్మినేని సీతారాం, ఒక పక్క మేనల్లుడు ఎవరైతే కోడ రవికుమార్, ఇరువు కూడా ఒకే కుటుంబానికి చెందిన వారు మేనమామ మేనల్లుడు. అయితే వీళ్ళ యొక్క గ్రూప్ రాజకీయ కుటుంబ రాజకీయం మాత్రం ఆ కుటుంబం తప్ప వేరే కుటుంబాన్ని కూడా పాలించే పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గం పూర్తిగా కూడా లేదు. ఒక పక్క జనసేన ఉన్నప్పటికి కూడా ఏదైతే రెండు పార్టీలు జనసేన టీడీపీ రెండు పార్టీలు ఉన్న నేపథ్యంలో కూడా అయితే టీడీపీకి సంబంధించి ఉమ్మడి అభ్యర్థిగా కూడా కోడ రవికుమార్ కి అయితే ప్రకటించడం జరిగింది. తమ్మినేని సీతారాంకి అయితే ఇంతవరకు కూడా వైసీపీ నుంచి పార్టీ టికెట్ అయితే ఇంతవరకు కేటాయించలేదు. ఆయన కేటాయించిపోయినప్పటికి కూడా అయితే ఆయనే మరిలా కూడా ఈ యొక్క కొనసాగుతారు అని చెప్పేసి కూడా అయితే మనకైతే గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. మరోపక్క ఇది ఒక టీడీపీ సంబంధించి వైసీపీ సంబంధించి అయితే ఒక పక్క గ్రూప్ గా రాజకీయాల టీడీపీలు లేనప్పటికి కూడా అయితే కేవలం ఒక్క టీడీపీకి సంబంధించి కేవలం కోడ రవికుమార్ మాత్రమే నడుస్తున్నారు. ఎందుకంటే కుటుంబ నేపథ్యం ఉన్న నేపథ్యంలో తమిళని ఎదుర్కొనే శక్తి ఎవరికి కూడా పరిస్థితి లేదు. ఎందుకంటే పరోక్షంగా కూడా ఎవరైతే ఈ పార్టీకి వ్యతిరేకంగా నడుస్తున్న వారిపై కూడా పరోక్షంగా ఏదో ఒక విధంగా వాళ్ళు టార్గెట్ చేస్తూ కూడా వాళ్ళని కింద దించే ప్రయత్నం అయితే మాత్రం తమ్మినేని సీతారాం చేస్తారు అని చెప్పేసి పార్టీ నేతల్లో అయితే మాత్రం కొన్ని గుసగుసలు కూడా పూర్తిగా వినిపిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఈ యొక్క తమ్మినేని సీతారాం రానున్న ఎలక్షన్ సంబంధించి తమ్మినేని సీతారాం ఖచ్చితంగా కూడా, ఎందుకంటే ఈయన వ్యవహార సవలొచ్చు, కుటుంబ నేపథ్యం వచ్చు, కుటుంబ సంబంధించి భార్య ఎవరైతే కుమారుడు చిరంజీవి నాగు
పూర్తిగా ప్రతి అంశంలో కూడా వాళ్లే ముందుకు వెళ్తూ కూడా వాళ్లే సెటిల్మెంట్ చేస్తూ కూడా దందాలు చేస్తూ ఉంటారని చెప్పేసి కాక నడుస్తున్న తరుణంలో అటువంటి పూర్తిగా వైసీపీ క్యాడర్ మాత్రం వాళ్ళకి భయం చేత మాత్రమే తిరుగుతుంది, వాళ్ళు వెనకాల తిరుగుతున్నారని చెప్పేసి మాత్రం పబ్లిక్ టాక్ గా వినిపిస్తుంది. మరి కోన రవికుమార్ చూసుకుంటే మాత్రం ఆ వ్యక్తిగతంగా మంచిగా ఉన్నప్పటికి కూడా ఆయనలో మాత్రం కొన్ని ఏదైతే స్వభావం దురుసు ప్రభావం మాట తీరు కూడా దురుసుగా మాట్లాడడం ఇటువంటి వ్యవహార శైలి అయినప్పటికీ కూడా టీడీపీకి సంబంధించి ఎదుర్కొనే సత్తా అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంలో ఎవరికి లేదు. అయితే రానున్న ఎన్నికల్లో మాత్రం మేనల్లుడు మేనమామ ఇరువురు కూడా ఏదైతే నియోజకవర్గం బరిలో ఉన్న నేపథ్యంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గాన్ని ఎవరు దక్కించుకుంటారు, ఎవరు ఈ యొక్క సింహాసనం అధిష్ఠిస్తారని చెప్పేసి ఇంకా వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు.